ఏలూరు నగరంలో బుధవారం పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలు, దుస్తుల పంపిణీ, అన్నదానాలతో నగరం సందడిగా మారింది. పలుచోట్ల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని స్వీయ పర్యవేక్షణలో ఏలూరు నగరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంబరాలంటాయి. ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ప్రణాళికాబద్దంగా 8 చోట్ల ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నగర మేయర్ షేక్ నూర్ జహాన్ పెదబాబు, ఈడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిరిశ్యాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, పలువురితో కేకులు కట్ చేయిస్తూ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారాయన. ఇదే సమయంలో తన ప్రసంగాల్లో భవిష్యత్లో పీఎం జగన్ అమలు చేసే మరిన్ని సంక్షేమ పథకాలను వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పుల వర్షం కురిపించారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు అని, రానున్న ఎన్నికల్లో మరోసారి టీడీపీకి భంగపాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద ఏలూరులో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయనే చెప్పాలి. మంచి మనిషి చక్కగా పలకరిస్తూ వాళ్ళ యొక్క ప్రేమను పొందుతున్నటువంటి మన కాళీ కృష్ణ శ్రీనివాస్ శాంతాని గారు మరి చిన్నపిల్లల సమక్షంలో మరి జగన్మోహన్ రెడ్డి పుట్టిన ఆశీర్వాదాలతో, మీ అందరి నమ్మకంతో, మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 3.5 సంవత్సరాలుగా ఏ విధంగా పగలనక రేయనక ఏ విధంగా పేద ప్రజల కష్టాలు తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఖజానాని దోచుకుని రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి లేకుండా ఖాళీ ఖజానాను జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినా కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా తప్పకుండా పేద ప్రజలకు ఇస్తానన్న పెన్షన్లు కానీ, పేద ప్రజలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలను కానీ, పేద ప్రజలకు ఇస్తానన్న చేయూత ఆసరా ఇటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా, ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని, లేకపోతే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే చదువులకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎక్కడ వెనుకాడకుండా ఎంతో సమర్థవంతంగా పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టుకుంటూ, ఏ విధంగా పేద ప్రజల మన్ననను చొరుగుంటూ, ఏ విధంగా పేద ప్రజల ఇళ్లలో నవ్వులు చెందించేలా ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారో మనమందరం కూడా చూశాం.
أنا تشكيل توندو مارم تشستونام. إتوانت باريسيتلو، جندروا نايدغاريغاني، تلو ديسام نايكلياني، غرامان ستايروندي، راستا ستاي وركو كورا أنا جستنا توانتي منشي بانلو أنيتني كورا أتوكونتو. جيرن موهنديغاري مهذا بكتيغا تانغا دشبرا جارم جستو، بردا جلتو، يهيدانغا بيادا برجلكو ميري جاركوندا، بادكالو بيادا برجلكي جيروغا بيلكوندا يهيدانغا أتوكونتو نارو مارم أندرام كورا جيسام. అంతకముందు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల సభలోనూ అంతకముందు ఓట్లు వేయించుకున్నప్పుడు ప్రతి ఎన్నికల సభలోనూ చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఆ ఇళ్ల స్థలంలో ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరికైనా ఒక్క సెంటు భూమి గాని ఒక్క గజం స్థలం గాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పాపాన పోయడా అని మిమ్మల్నందర్నీ కూడా నేను ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా మీ అందరి సహకారం మరిన్ని ఆశీర్వాదాలు జగన్ మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాల వసంతంలోకి అడుగుపెట్టినటువంటి ఈ రోజున మరింతగా మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి సహకారం ఆయనకు అందించడానికి ముందుకు రావాలని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మరొకసారి మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి 50వ జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఇంత ఘనంగా ఈ వేడుకను ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని ఈ కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దేలా
మరణ పథకాలు మీ కుటుంబాలకు మీకు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మీ అందరికీ కూడా సమయంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతిపక్షాలని చుట్టుకొట్టారా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ ఆయన ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు సంబంధించి 50వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధిని మంచి పనుల్ని కూడా అడ్డుకుంటూ ఆయన మీద బురద జల్లుతూ ఆయన మీద దుష్ప్రచారాలు చేస్తూ తెలుగుదేశం నాయకులు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఏ విధంగా దిగజారుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన 50 సంవత్సరాల వసంతంలోకి ఆయన అడుగు పెట్టాడు. ఇటువంటి రోజున మీరందరూ కూడా మరింతగా ఆయన ఆశీర్వదించి ఆయనకు అండగా నిలబడాలని మీ అందరికీ కూడా సవినయంగా నేను కోరుకుంటూ సార్ వచ్చారమ్మా. రెడీగా ఉన్నారు సార్. స్వాగతం సుస్వాగతం. నిలిచోట సార్. సరే సార్. ఉన్నారు సార్. చిన్నపిల్ల అమ్మా రండి అమ్మా పిల్లలు వచ్చింది. వచ్చారమ్మా మన ప్రియతమ నాయకులు. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు సార్ ప్రసంగిస్తారు. దాని తర్వాత స్వీట్ అవుట్ ప్యాకెట్ ఇస్తారు. స్పూన్ అండి కింద ఉంది. మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల సమస్యలు తీరుస్తూ వారి కష్టాలను కడతీస్తూ అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో భ్రష్టు పట్టుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంలా చేస్తూ ఉన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంగాని అమ్మఒడి కార్యక్రమంగా ద్వారా పేద ప్రజల పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో కానీ మహిళలందరికీ కూడా ఆసరాగా నిలిచే చేయూత కార్యక్రమం కానీ ఆసరా కార్యక్రమం కానీ రైతన్నలకు అండగా నిలబడే రైతు భరోసా కార్యక్రమం కానీ ఇలా ఎన్నో పథకాలు నవరత్నాల పేరిట అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఆ కార్యక్రమాలు
పేద ప్రజలకు చేరువగా వెళ్తే ఎక్కడ మరింతగా వచ్చే ఎన్నికల్లో గాని భవిష్యత్ రాజకీయాల్లో గాని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ సుస్థిరంగా తమ మనసుల్లో పెట్టుకుంటారు అన్న భయంతో చంద్రబాబు నాయుడు గారిని రానున్నటువంటి ఎన్నికల్లో కాదు భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వకుండా తరిమి తరిమి కొడతారు అన్న భయంతో అసూయతో ద్వేషంతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఆయన చెప్తూ ఉంటాడు 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితం అని 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి అడ్డుపడుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. సంబంధించి నాన్నగారు కూర్చోబెట్టండి. మాజీ ఉప ముఖ్యమంత్రి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలకు హాజరయ్యేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ఆయన తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు ఒక 20 నిమిషాలు ఆలస్యం అవ్వటం కారణం అది. ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం ఎక్కడైనా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన జన్మదిన వేడుకల్లోనో లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించిన జన్మదిన వేడుకల్లోనో సాధారణంగా పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు పార్టీ కార్యాలయాల్లోనో లేకపోతే ఎక్కడైనా ఇంకా మనం చేయాలనుకుంటే ఎక్కడైనా అనాథాశ్రమాల్లోనో రక్తదాన శిబిరాలను ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది ఎక్కడైనా పార్టీ కార్యక్రమాలు లేకపోతే ఇతరత్ర ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు భాగస్వాములు అవుతూ 50 సంవత్సరంలో కడుగుపెట్టినటువంటి మన ప్రతి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ వారు మరింతగా వారి ప్రేమాభిమానాలు అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు పేద ప్రజలు మహిళలు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో భాగస్వామం అవటం అంటే ఇది రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది జరుగుతుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈ Thank you.
جمعنا سباقانشو پرتی بستر ترکنا پرتی رجوعتونا انت پرجار انجکنگا انت پرجل منسلن چورکنٹو پرجل سمسلن تیرستو وانا کشتالن کڑت تیرستو انت راشتران ابرت پاگملوکی نڑپیستو మీకు సంబంధించి ఎంత అందగా నిలబడుతూ ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడో ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జన్మదిన వేడుకలను చూస్తేనే మనకందరికీ కూడా అర్థమవుతుంది. ప్రజలందరూ భాగస్వాములై ప్రజలందరూ స్వయంగా ఆశీర్వదిస్తూ అభిమానిస్తూ ప్రేమాభిమానాలు అందజేస్తూ జరుగుతున్నటువంటి జన్మదినం బహుశా అది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అది దక్కుతా ఉందని చెప్పి విషయాన్ని నేను అందరికీ కూడా నేను మనవిస్తూ ఉన్నాను. ఈ విధంగా మీరందరూ అందజేసేటువంటి ప్రేమాభిమానాలు ఖచ్చితంగా మన ప్రీతమ ముఖ్యమంత్రికి చేరుతాయి. మీరు అందజేసేటువంటి ప్రేమాభిమానాలు ఆయనకి చేరుతాయి. భగవంతుడి దయ వల్ల ఆసరా లాంటి కార్యక్రమాలు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరింతగా ఎక్కువ కోసం మీ కుటుంబాల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పాటుపడతారన్న నమ్మకాన్ని మరింతగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాల జన్మదిన వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల్లో పిల్లలందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక మాట్లాడుతున్నాను. ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారిని నగర మేయర్ ముద్దిల్లాలి మన ప్రీతమ్రత నాని గారి నాయకత్వం అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు నాని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాని గారు ప్రభావి గారు నాని గారిని బుద్ధితో సత్కరిస్తున్నారు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. مبارك باد دیتے ہیں اے اللہ جگن موہن ریڈی جو بھی اے اللہ سی ایم بنا اے اللہ ان کو ابھی اچھے کام کرنے کی توفیق دے. اسی طرح ہمارے اچھی پریپالنا دکشتا نانچے دی مائے کے ساتھ ساتھ پہلے دیمندری میرے پیرنا دیوینچی آشو دنچی منی پتی ڈپارٹمنٹ لونے پتی وقت کرنے مازی پتی سی ایم జై జగన్ జై జగన్ జై జగన్
ఆశీర్వదించడానికి ఇక్కడి వరకు వచ్చినటువంటి మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.